ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇక రేపు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి తదితర అంశాలతో పాటుగా వారాహి డిక్లరేషన్ ప్రతి అందించనున్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరనున్నారు. ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్ టూరిజం, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధిపై కేంద్ర సర్కార్ సహకారం అందించాలని షెకావత్ను పవన్ కళ్యాణ్ కోరారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారి దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద, సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయాలని, ఎలా ఎలా చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా, మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అని చెప్తాను. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారి దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద, సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి. షెకావత్తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలుపై చర్చించారు. జేజేఎం నిజమైన స్ఫూర్తి పొందాలంటే, సాధించాలంటే దీర్ఘకాలిక నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకమన్నారు. ఆ దిశగా ఏపీలో కూటమి సర్కారు పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నీటి సరఫరా, నాణ్యమైన నీరు అందించాలని లక్ష్యాలు ఇంకా సాధించలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు. కూటమి సర్కార్ జేజేఎం స్ఫూర్తిని, లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక, అండ్ ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. వీళ్ళు ఎలా చేశారంటే, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే, మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం, సువేజ్ వేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర.
ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం, అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవటం. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక 4 అడుగులు ఎత్తులో ఒక 100 ఇళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఏబీ రుణంలో వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఏఐఐబీ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి గడువు 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ కలిశాను. ఇది బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి దాదాపు 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంది. దాదాపు 35 లక్షల మంది జనాభాకి ఇదే. ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి దీనికి ఫైనాన్స్ వస్తుంది. గత ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే అసలు మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి ముందు మీరు పని చేసిన తర్వాత ఇది ఇంతకుముందు పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు తర్వాత రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ టైం లైన్ కూడా అయిపోయింది వాళ్ళు పనులు చేయక. సో ఇది 25 లక్షల మంది కానీ స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక 9 లక్షల మందికి చేశారు. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాము. మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండవది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండవది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి. లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వమే సహాయం చేయగలరా అంటే ఈ 2 తీసుకున్నాను. ఇది వారి తెలియజేస్తే వాళ్ళు మొత్తం డేటా తెప్పించుకొని చాలా సానుకూలంగా స్పందించారు.